వర్ణా. ఈ కార్ టైర్ కండిషన్ చూడొచ్చు, మొత్తం క్రాక్స్ వచ్చేసాయి అండ్ కొన్ని చోట్ల ఎయిరౌట్ అయింది. సో రన్నింగ్లో వైబ్రేషన్స్, అప్ అండ్ డౌన్ అవుతున్న ఫీల్, ఏదైనా షాక్ అబ్జర్వర్ పోయిందా లేదా సస్పెన్షన్ ప్రాబ్లం ఉందా అని ఇలా ఉంది. సో కస్టమర్ అదే డౌట్తో సస్పెన్షన్ ప్రాబ్లం కోసం మా దగ్గరికి వచ్చారు. మేము కూడా ఒక్కసారి కాకుండా 2-3 సార్లు ట్రయల్ వెళ్ళి ఇది టైర్ ప్రాబ్లం అని కన్ఫర్మ్ చేసుకొని కస్టమర్కి టైర్లు చూపించి ఎక్స్ప్లెయిన్ చేసి చేంజ్ చేసుకోమని చెప్పాము. మేము ఈ 2 టైర్స్ థియరీ ఎప్పుడు చెప్పము. 2 మంచిగా ఉన్న టైర్లు వెనక్కి వేసుకొని ముందర కొత్త వేద్దాం అనేలా ఎప్పుడు చెప్పము. సో 4 టైర్లు చేంజ్ చేసుకోండి అని చెప్పాము. కస్టమర్ చేంజ్ చేసాయని చెప్పారు. టైర్స్ వచ్చేసి బ్రిడ్జ్ స్టోన్ 185/65 R15 చేంజ్ చేసినాం. టైర్ చేంజ్ చేసేటప్పుడు నెక్స్ట్ కూడా కొత్త వేసేస్తాం. అవి కూడా బ్రిడ్జ్ స్టోన్వి, మెటల్ కలర్లో వస్తాయి, మంచి క్వాలిటీతో ఉంటాయి. అండ్ ఆ తర్వాత బ్యాలెన్సింగ్ చేసే ముందు పాత వెయిట్స్ మొత్తం తీసేసి కొత్త వెయిట్స్ యాడ్ చేస్తాం. అలాయ్ వీల్స్ కదా, వీటికి స్టిక్కర్ టైప్ వెయిట్స్ వేస్తాం. ఆ తర్వాత టైర్స్ అన్నీ కార్కి ఫిట్ చేసి బోల్ట్లు, అంటే వీల్ బోల్ట్లు టైట్గా ఫిట్ చేసినామా లేదా అని 2-3 సార్లు క్రాస్ చెక్ చేసుకుంటాం. తర్వాత వీల్ అలైన్మెంట్ చేసినాం. మనం మన కార్ టైర్స్ కానీ సస్పెన్షన్ కానీ హెల్దీ కండిషన్లో ఉండాలంటే ఖచ్చితంగా 5000 కిలోమీటర్స్కి అలైన్మెంట్, అలాగే 10000 కిలోమీటర్స్కి బ్యాలెన్సింగ్ అండ్ అలైన్మెంట్ పక్కా చేపియాలి. ఇది యూజువల్గా ఎవరు చెప్పరు, చాలా తక్కువ పీపుల్ చెప్తారు అండ్ మేము చెప్తున్నాము. అలాగే ఒక స్టిక్కర్ వేస్తాము, నెక్స్ట్ 8 కిలోమీటర్స్కి అలైన్మెంట్ చేపియాలి అండ్ నెక్స్ట్ 8 కిలోమీటర్స్కి బ్యాలెన్సింగ్ చేపియాలని క్లియర్గా మన ఓడోమీటర్ రీడింగ్ని బట్టి వేస్తాం. టైర్ ఫిట్టింగ్, అలైన్మెంట్ అంతా అయిపోయినాక ఒకసారి ట్రయల్ వెళ్ళి క్రాస్ చెక్ చేసుకొని ప్రాబ్లం సాల్వ్ అయిందా లేదా అని తెలిసిన తరువాత కార్ డెలివరీ ఇచ్చేసినాం.